ఫ్లాక్సీడ్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక 100 గ్రామ్ అవిస గింజల్ని నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లాక్సీడ్స్ పౌడర్ తయారీకి శనగపప్పు, మినపప్పు, తెల్లగడ్డ, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి, ఉప్పు అవసరం పడతాయి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా ఫైబర్ ఇస్తుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, అలాగే మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో అయితే ఇది హాట్ ఫ్లాషెస్ తగ్గిస్తుంది, అలాగే జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్తో పాటు మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసిన తర్వాత ఈ పౌడర్ మంచి సువాసనతో గమగమలాడుతూ ఉంటుంది. ఇంకొంత భాగాన్ని ఇక్కడ ఏమీ వేయకుండా విడిగా అంటే ప్లెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసుకుంటున్నాము. ఈ ఫ్లాక్స్ సీడ్స్ డైలీ మన ఆహారంలో 1 or 2 స్పూన్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి. ఈ కారం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని మనం దోశ మీద కానీ, ఇడ్లీ మీద కానీ, అన్నంతో కానీ తీసుకోవచ్చు. ప్లెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రూట్ బబుల్ మీద కానీ, స్మూదీస్లో కానీ, జ్యూసెస్లో కానీ 1 or 2 స్పూన్స్ మనం వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.